2020 లో మరణించిన ప్రముఖుల గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఏ ముహూర్తాన 2020 మొదలైందో కానీ అన్ని చేదు వార్తలే. మనకు బాగా కావాల్సిన బంధువులు మిత్రులు ఎంతోమంది కన్నుమూశారు. అందులో మనకు బాగా తెలిసిన చాడ్విక్ బోస్మన్, ఈయన అవెంజర్స్లో బ్లాంక్ ప్యాంథర్గా చేశారు. డియాగో మారిడోనా, ఈయన ఫుట్బాల్ ప్లేయర్. సుశాంత్ సింగ్ రాజ్పుత్, 14 జూన్ 2020లో ఈయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఈయన ఎంఎస్ ధోని, చిచోరే లాంటి మూవీస్లో చేశారు. సుశాంత్ డెత్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆయన ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయారు. రిషి కపూర్, ముంబై హాస్పిటల్లో క్యాన్సర్తో బ్యాటిల్ చేసి చనిపోయారు. ఈయన బాబీ, లైలా మజ్ను, బోల్ రాధే బోల్ లాంటి మూవీస్లో చేశారు. ఇర్ఫాన్ ఖాన్, మన అందరికీ పప్పు యాదవ్ లాగా సైనికుడి మూవీలో మంచి రోల్తో అలరించారు. ఈయన కోలన్ ఇన్ఫెక్షన్తో రేర్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనగానే వెంటనే ఆయన పాటల్ని స్మరించుకుంటాం. ఈయన 1000కి పైగా సినిమాల్లో పాటలు రాశారు. ఈయన కోవిడ్-19 వల్ల చనిపోయారు అని ఎంజీఎం హెల్త్ కేర్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. జెనెడిచే, టామ్ అండ్ జెర్రీ, పపాయ్ ద సేలర్ మ్యాన్, మున్క్రో లాంటి క్రియేటర్. మన చైల్డ్హుడ్ అంతా ఈయన ఆలోచనలతో నిండిపోయింది. ఈయన 16 April 2020 నాటికి 95 సంవత్సరాలు. ఆయన ఫ్లాట్లో హఠాత్తుగా మరణించారు. జయప్రకాష్ రెడ్డి అనగానే వెంటనే కడప స్లాంగ్లో ఏరా చిట్టినాయుడు అని రెడీ సినిమాతో బాగా గుర్తొస్తారు. ఈయన వాళ్ళ ఇంటి వాష్రూంలో చనిపోయారంట. కరోనా వల్ల షూటింగ్స్ లేక గుంటూరులో ఉంటున్నారు. ఈయన కడప జిల్లా ఆలగడ్డలో జన్మించారు. సినిమాలో రాకముందు ఎస్ఐగా పనిచేశారు. ఆ రాయలసీమ స్లాంగ్ అండ్ ఆ విల్నిజం వల్లే ఎంతోమంది హృదయాల్లో ఉండిపోయారు జయప్రకాష్ గారు. లాస్ట్గా రాజా ది గ్రేట్లో కూడా నటించారు. చిత్ర, ఒక తమిళ యాక్ట్రెస్, రీసెంట్గా హేమంత్ని పెళ్లి చేసుకున్నారు. ఈవిడ హోటల్లో సూసైడ్ చేసుకున్నారు. షూటింగ్ అవ్వంగానే రూమ్కి వెళ్ళి 2 o'clockకి సూసైడ్ చేసుకున్నారని ఒక 5-star హోటల్ వాళ్ళు నిర్ధారించారు. ఆవిడ ఫ్యాన్కి ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతే పక్కనే పాయిజన్ బాటిల్ ఎందుకు ఉంది అని చాలా విమర్శలు వచ్చాయి. శ్రావణి కొండపల్లి, టెలివిజన్ యాక్ట్రెస్ అయిన ఈవిడ 8 September వారి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఈవిడ ఎన్నో సీరియల్స్లో యాక్ట్ చేశారు. తెలుగు ప్రేక్షకులకి బాగా కావాల్సిన ఆవిడ. ఇలా మనకు తెలియకుండానే ఎంతోమంది బాగా పాపులర్ అండ్ ఫేమస్ అండ్ మన హార్ట్లో నిలిచిపోయిన వాళ్ళు కన్ను మూయడం కొంచెం సాడెస్ట్ పార్ట్. బట్ 2020 అయిపోతుంది, కనీసం హోప్ ఫర్ ద బెస్ట్. సిస్టర్, ఎన్కరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్.